కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో చైనాతో సరిహద్దు వివాదం అలాగే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అమలుపై చర్చించనుంది. ఒకవైపు తూర్పు సరిహద్దులో యుద్ధ మేఘాలు అలుముకున్నప్పటికీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాయి ఇరు దేశాలు కూడా. కొంత వెనక్కు తగ్గిన అంశమైతే తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు కరోనా సందర్భంగా కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేని నేపథ్యంలో అసలు ఇది ఎలా అమలు పరచాలి అనే అంశంపై కూడా ఈ కేబినెట్లో కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో భేటీ కానుంది. భారత తూర్పు సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చైనా సంబంధాలు అలాగే సరిహద్దు వివాదానికి సంబంధించి ఈ కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే తూర్పు సరిహద్దు ప్రాంతమైన లదాఖ్ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా చైనా వెనక్కు తగ్గుతామని చెప్పినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయా లేదా అన్న విషయంపై కూడా కేంద్రం ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య కూడా వెనక్కు తగ్గే పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నప్పటికీ కూడా చైనా విషయంలో భారత్ ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదు. సో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇప్పటికే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో తదుపరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, సరిహద్దు ప్రాంతంలో కాస్త పరిస్థితులను సద్దుమణిగించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటి అంశంపై కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వీటితో పాటుగా ఇప్పటి వరకు కరోనా సందర్భంగా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్యాకేజ్ను ఇటు పరిశ్రమల అభివృద్ధికి అలాగే వివిధ పథకాల క్రింద ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని గతంలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కానివ్వండి, వివిధ రంగాల ఆర్థిక నిపుణుల నుంచి కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న ఈ సందర్భంలో అసలు ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ఎలా అమలు చేయాలి, ఏ వర్గాలకు వీటిని అందించాలి, ఈ ప్యాకేజ్ అమలు సరైన విధానంలో కొనసాగాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి అంశంపై కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యి సమావేశంలో ఈ రెండు కీలక అంశాలపైన చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, కేంద్ర కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించే అంశాలేంటి? ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాల మీద చర్చ జరుపుతున్నారు. ఒకటి పార్లమెంట్ సమావేశాలు, రెండు చైనా సరిహద్దు వివాదం, మూడు 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాకేజీని అమలుకు సంబంధించి అందులో ఇటీవల ప్రకటించినటువంటి కొన్ని ప్యాకేజీలకు సంబంధించి కొన్ని సంస్థలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలను వెలువడించాల్సింది, దానికి సంబంధించినటువంటి అంశం. మరో నాలుగో అంశంగా కరోనాకు సంబంధించినటువంటి అంశం. కరోనాకు సంబంధించి ఈ నెల 30వ లాక్డౌన్ అన్లాక్ డౌన్ 1 ముగుస్తుంది. సో అన్లాక్ 2 పై దృష్టి సారించాలని ఇటీవల సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సో అన్లాక్ 2 ఏ విధంగా ఉండాలి, అన్లాక్ 2 లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక మార్గదర్శకాలను కూడా నిర్దేశించే అవకాశం ఉంది. అన్లాక్ డౌన్ 2 సంబంధించి కొన్ని విధి విధానాలను కూడా కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక సరిహద్దు వివాదానికి సంబంధించి, చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదానికి సంబంధించి ప్రస్తుతం తలెత్తినటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అఖిల పక్ష సమావేశంలో ఇతర నేతలు చెప్పినటువంటి అంశాలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిగణలో తీసుకెళ్లి ముందు ఎటువంటి వ్యూహాలను అనుసరించాలని దానిపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ అఖిల పక్ష సమావేశానికి సంబంధించిన అంశాలను కూడా కేబినెట్ ముందుంచే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అనుకున్నట్టు సమాచారం. చైనాతో తాజాగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తుంటే ఇరువైపులా బలగాల ఉత్సవాలకు నిన్న కమాండర్ స్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకపక్క బలగాల ఉత్సవం అంటూనే మరోపక్క ఇరువైపుల యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని. ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.